ఆయన సక్సెస్ అందుకోవడంలో లెజెండ్ అండ్ విజయాలు అందుకోవడంలో అఖండ అన్నమాట సో మరి ఇప్పుడు అది ఓటీటీ అయినా సిల్వర్ స్క్రీన్ అయిన మార్ మోగాల్సిందే ఇప్పుడు మనందరూ అభిమానించే హీరో మన నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడతారు ఓం శివాయ ఓం నమ ఓం నమ ఓం నమ ఓం నమ శివామ సూర్య చంద్ర అగ్నిలోచనుడు శ్వేత వృషభవాహనుడు బాణ భుజంగ భూషణుడు త్రిపుర నాశక రక్షకుడు శివుడు నానాది దేవుడు ఆది మధ్యాంత రయుధుడు అనాథ దేవుడు ఆది మధ్యాంతరయుధుడు అయినా సూర్యుడు మరి కపాలాన్ని చేత పూని పెరుపుని విపుదిగా పూసుకొని మెడలో పాములను చుట్టుకొని లోకశంకరుడై భక్త శంకరుడై కాశిని నీళ్లు నెత్తని చూపితే చాలు కరుణించి వరాలిచ్చే మెత్తని దేవుడై మారడు ధనాల్ని సమర్పిస్తే చాలు ఎటువంటి కష్టాలనే తీర్చే నీలకంఠుడై తాను కరణాలని మింగి ప్రపంచానికి లోకానికి అమృతాన్ని చిందించిన ఆ భోళశంకరుడికి ఒకసారి శరీరం నుంచి నమస్కరిస్తూ వాగర్తావి వి సంప్రతో భాగ్రత ప్రతిపత్తే జగతో పితర వందే పార్తీ పరమేశ్వరం నందుకన్నా నా తల్లిదండ్రులు వారిని స్మరించుకుంటూ మరి ఇక్కడ ఒక చిన్న సందిగ్ధం ఉంది ఉగ్రం వీరం మహావిష్ణువు బలంతం సర్వతోముఖం నృసింహం భీషణ భద్రం మృత్యో మృత్యం నమామ్య మరి ఈనాడు ఈ యొక్క మన ద్వారకా ఫిలిమ్స్ నిర్మించిన వినాల్ రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా అలాగే నిర్మాణ ఆధ్వర్యం శ్రీధర్ గారి నిర్మాణ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న అఖండ చిత్రం శత దినోత్సవ ఈ పండుగకి సంబురాలకి పండుగకి సంబురాలకి పిచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ అభిమానులకు అలాగే కర్నూలు పుర ప్రజలకు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే నా అభిమానులకు ప్రింటర్ అలాగే మీడియా వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా నా హృదయపూర్వక కళాభివందనాన్ని తెలియజేసుకుంటున్నాను ఇలా జన మధ్యలో ఎటువంటి ఒక చిత్రం శత దినోత్సవ పండుగను సంబురాల్ని జరుపుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో ఈ సినిమాని ప్రారంభించాం ప్రారంభించినప్పుడు ఒకటే ఒకటి ఒక మంచి సినిమా చేద్దామన్న ఒక సంకల్ప బలీయంతో ఈ సినిమాని ప్రారంభించడం జరిగింది ప్రతి సినిమా కూడా సినిమా అయితేనేమి సినిమా తర్వాత లెజెండ్ లెజెండ్ అప్పుడు సినిమా ప్రసక్తి లేదు అలాగే లె మన అక్కన్న సినిమా చూస్తున్నప్పుడు మరి లెజెండ్ ఒక ఎప్పుడు దాని గురించి ఒక పల్లెతో మాట కూడా మాట్లాడటం కానీ దాన్ని సమానంగా ఉండాలని కానీ దానికి మించి ఉండాలని కానీ ఎప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం జరగలేదు ఈశ్వరుడి అనుమతి నిందించము కూడా కుట్టదంటారు అటువంటిది ఈ యొక్క సినిమా ప్రారంభించడం ఆ తర్వాత ఈ కరోనా మహమ్మారి ప్రపంచం అంతా అతకుతలం అవడం మరి ఈ సినిమా మొదట ఒక షెడ్యూల్ అవ్వడం సినిమా ఆపడం ఆ తర్వాత మళ్ళీ పునఃప్రారంభించడం ప్రారంభించడం షూటింగ్ మళ్ళీ ఒకసారి ఆగడం మళ్ళీ షూటింగ్ జరగడం ఇలా సినిమా యొక్క ఒక ప్రస్తావన ప్రస్తావన జరిగింది మరి సినిమా ఈనాడు విడుదలయ్యి ప్రేక్షకులు కూడా అంటే వాళ్ళ యొక్క కోరిక సినిమా అన్నది మరి ఈరోజు ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు ప్రజలు ప్రేక్షకులు సినిమాని కూడా ఒక అవసరం ఎంచుకున్నారు అటువంటిది సినిమా ఎలా ఉండాలి అన్న ఒక బాధ్యత ఆ చిత్ర నిర్మాతది అలాగే చిత్ర దర్శకుడిది అలాగే చిత్ర రంగంలో ఉన్న పెద్దలందరి బిజినెస్ స్కంధాలపై ఉంది అటువంటిది మరి కరోనా నుండి అది మర్చిపోవడానికి దాని నుంచి బయటపడడానికి ఎలాగైతే మనం ఈ యొక్క మర్చిపోవడానికి ఏదైతే మన ఆకలి ఇవన్నీ కూడా ఎలాంటిదో అటువంటిదే ఒక ఈ యొక్క సినిమా ఆ సినిమా ద్వారా మరి ఎలా ఉండాలన్నది కూడా అని అన్న విషయం చెప్పాను అలాంటిది మరి సినిమాలు రకరకాల సినిమాలు నా ప్రతి సినిమాలో ఏదో ఒక అంటే నాన్నగారి నుంచి కూడా అదొక పరంపరంగా వారసత్వంగా మరి సినిమా ఒక ఆలోచన రెక్కించేది మరి సినిమా అనేది ఒక వినోదాన్ని పంచేది అటువంటిది ఈ సినిమా అఖన్నా గురించి రెండే రెండు మాటల్లో చెప్తాను ఒకటి మన హైందవ సనాతన ధర్మం దాన్ని మనొకసారి ఈ యొక్క దైనందిన కార్యకలాప కార్యకలాపాలలో పడిపోయి నిర్లక్ష్యానికి గురి అవుతున్న ఈ సందర్భంగా మరి ఒక హైందవ సనాతన ధర్మాన్ని రక్షించిన మరి ఒకసారి గుర్తు చేసిన హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టిన చిత్రం ఖండ ముఖ్యంగా ఇందులో సందేశం ఒకటి ప్రకృతి లేదా పసిపాపల జోలికి లేదా ధర్మం జోలికి ఎవడైనా దానికి ఎటువంటి అపాయం కలిగించిన ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో అంటే మమాత్మ సర్వభూతాత్మ అంటాం అంటే అన్ని అందరిలోనూ ఉన్నది ఒకటే ఆత్మ ఏదో ఒక తెలివని తెలియని ఒక అదృశ్య ఒక తరంగం ఒక మనుషులకి ప్రవేశించి వాళ్ళనే మనం అంటాం ఏదైతే అంటాం అటువంటి ఒక పాత్రని ప్రవేశపెట్టి ఆ పాత్ర ద్వారా ఒక మంచి సందేశాన్ని అందించిన చిత్రం మన అఖండా చిత్రం మరి ఈ యొక్క చిత్రానికి ఇటువంటి అఖండమైన విజయాన్ని చేకూర్చిన ప్రతి ఒక్కరికి ప్రేక్షక దేవుళ్ళందరికీ అలాగే నా అభిమానులకు ఈ సినిమా కేవలం ఇక్కడే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వాళ్ళే కాదు చూసిన బయట వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మన దేశంలో అయితేనేమి ప్రపంచంలో అయితేనేమి అందరూ కూడా వెయ్యి వెయ్యి నోళ్ళ పొగిడిన చిత్రం మన అఖండ చిత్రం దానికి ఇటువంటి ఎందుకో ఇటువంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని మా ద్వారా అంటే మేమంతా పరికిరాలు అంటే పరిక్కి ఒక ఈ యొక్క మా ద్వారా ఇటువంటి చక్కటి చిత్రాన్ని అందించి మాకు ఇటువంటి అవకాశం కలిగించిన భగవంతుడికి మా అందరి యూనిట్ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఈ చిత్రంలో ఎంతోమంది మరి విన్నమైన పాత్రలు చేయడం జరిగింది ముఖ్యంగా మన ఇక మా దర్శకులు బోయపాటి గారి గురించి నేను ఎక్కువ మేము ఒకళ్ళ గురించి అంటే కృషితో నాస్తి దుర్భిక్షం ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని మరి మా వైపు నుంచి ఎటువంటి ఆలోచనలు ఖర్చుని దృష్టిలో పెట్టుకోము ఎప్పుడు మేము కథ కథా బలం కా కథ యొక్క మూలం ఆ నేపథ్యం ఎలా ఉండాలి అన్న దానిపైనే తపనతో మాకుంది మాకు ఆ అవగాహన ఉంది ఒకరి మీద ఒకరికి కాబట్టి కట్టే కొట్టే తెచ్చే మూడు మాటలతోనే ఒక కథ తయారు చేస్తాము ఆ సినిమాని అలాగే అందించింది మన సినిమా సినిమా అయితేనేమి లెజెండ్ సినిమా అయితేనేమి మా లేకపోతే ఇప్పుడు ఈ అఖండ చిత్రం అయితే మరి ఈ మూడు చిత్రాలకి ఎంత ఘనమైన విజయాన్ని అందించిన ప్రేక్షకుల దేవుడు నా పనులు మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముత్యాలు ఏటువాలుగా దా దొరతే చూడటానికి ఎంత అందంగా ఉంటాయో మరి అటు అటువంటి ఆవభావాల్ని నటుల నుంచి రాబెట్టగల సృష్టించగల పాత్రలు సృష్టించగల సత్తా ఉన్న మన దర్శకుడు బోయిపాటి శ్రీనివాస్ గారు ఇవాళ ఒక సహజం అంటాం రెండోది కృత్రిమం అంటాం నేను కృత్రిమ సినిమాలు కూడా ఎన్నో చేశాను ఒక భైరవ దీపం కానివ్వండి లేకపోతే ఆదిత్య త్రీ సిక్స్ అయిన సినిమాలు కానివ్వండి కానీ ఇటువంటి సహజమైన సినిమాలతో ఇంత అఖండమైన విజయాన్ని సాధించడం అన్నది ఆ విజయానికి మూలం మీరు మీ అందరూ కూడా ఇంకా విజయం అంటే ఏమిటి ఇవాళ మేము మిమ్మల్ని అందరినీ మీ అందరికీ మా కృతజ్ఞతలతో చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాం అంటే ఇటువంటి మంచి చిత్రాలని మీరు తీస్తే మేము ఏదైతే సినిమా పూర్తి అయ్యాక విడుదల విడుదల కాకముందు ఈ సినిమా విడుదల అయితే ఎలా ఉంటుంది అన్న ఒక ఒక తాపత్రయం ఆ తాపత్రయానికి ఇటువంటి అఖండ విజయాన్ని చేకూర్చి మా వెన్ను తట్టి ఇటువంటి ఇంకా సినిమాలు మాకు అందించండి అని మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకు దేవుళ్లకు అమ్మా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఈనాడు మీ ముందుకు రావడం జరిగింది అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చిన మరి అక్కడికి ఎగి ఎగుచుకొచ్చిన చిత్తూరు లేకపోతే చుట్టుపుడ్చున్న ఎగుసుకొచ్చిన కర్నూలు లో చుట్టుపుచ్చున చిత్తూరు వాళ్ళు